హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ 5th లెసన్ లోక్గీత్ సారాంశ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. ఆరోమన్ లోక్గీత్ పాఠ కా సారాంశ్ అప్నే శబ్దోమే లిఖియే. లోక్గీత్ పాఠం యొక్క సారాంశము మీ పదాలలో రాయండి అని క్వశ్చన్ అండి. ఆన్సర్ జవాబు లేఖక్ పరిచయం, రచయిత యొక్క పరిచయము. లోక్గీత్ నిబంధ పాఠ హై, ఇస్కే నిబంధకార్ శ్రీ భగవత్ శరణ్ ఉపాధ్యాయ హై. ఇన్కా జన్మ సన్ 1910 మే హువా. ఇన్హోనే కవిత, రిపోర్తాజ్, నిబంధ, బాల్ సాహిత్యమే అప్ని విశేష ఛాప్ ఛోడీ హై. విశ్వ సాహిత్యకి రూపురేఖ కాళిదాస్ కా భారత్, ఠూంటా ఆమ్, గంగా గోదావరి ఆది ఇన్కి ప్రసిద్ధ రచనాయే హై. రచయిత యొక్క పరిచయము. లోక్గీత్ నిబంధ పాఠ హై. లోక్గీత్ అనేది వ్యాస రూపంలో గల పాఠము. ఇస్కే నిబంధకార్ శ్రీ భగవత్ శరణ్ ఉపాధ్యాయ హై. ఈ నిబంధని రాసింది ఎవరంటే శ్రీ భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. రచయిత పేరు భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. ఇంకా జన్మ సన్ 1910 మే హువా, అంటే ఇతను 1910 జన్మించెను. ఇన్హోనే కవిత, రిపోర్తాజ్, నిబంధ, బాల సాహిత్యమే అప్ని విశేష ఛాప్ ఛోడీ హై. ఇతను కవితలు, రిపోర్తాజ్ అంటే ఇంటర్వ్యూ, నిబంధ అంటే ఎస్ఎస్ అంటే వ్యాసరచన, బాల సాహిత్య బాల సాహిత్యములో అప్ని విశేష ఛాప్ ఛోడీ హై, తనదైన విశేషమైన ముద్రను వేసుకున్నారు, ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. విశ్వ సాహిత్యకి రూపురేఖ కాళిదాస్ కా భారత్, ఠూంటా ఆమ్, గంగా గోదావరి ఆది ఇన్కి ప్రసిద్ధ రచనాయే హై. విశ్వ సాహిత్యకి రూపురేఖ కాళిదాస్ కా భారత్, టూంటా ఆమ్, గంగా గోదావరి మొదలైనవి ఇతని యొక్క ప్రసిద్ధ రచనలు. లోక్గీత్ ఒక వ్యాస రూపంలో ఉన్న పాఠం అండి. దీని రచయిత అంటే లేఖకుడు ఎవరంటే భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. ఇతను 1910 జన్మించెను. ఇతను కవితలు, ఇంటర్వ్యూస్, వ్యాసరచనలు, బాల సాహిత్యంలో తనదైన విశేషమైన గుర్తింపుని సంపాదించుకున్నారు. విశ్వ సాహిత్యకి రూపురేఖ కాళిదాస్ కా భారత్, ఠూంటా ఆమ్, గంగా గోదావరి మొదలైనవి ఇతని యొక్క ప్రసిద్ధ రచనలు. సారాంశ్ భారతీయ సంస్కృతి మే లోక్గీత్ ఔర్ సంగీత్ కా అటూట్ సంబంధ హై. లోక్గీత్ అప్ని లోచ్, తాజ్గీ ఔర్ లోక్ప్రియతా మే శాస్త్రీయ సంగీత్ సే భిన్న హై. యహ దేశ్ కే గావ్, దేహాత్, ఘర్ ఔర్ జనతా కే సంగీత్ హై. ఇస్కీ రచనా దేహాత్ ఔర్ గావ్ కే లోక్ కర్తే హై. విభిన్న త్యోహారో ఔర్ విశేష అవసరం పర్ లోక్గీత్ గాయే జాతే హై. పురుషోం కే సాత్ స్త్రీయా భీ ఇన్కీ రచనా కర్తీ హై. సారాంశము భారతీయ సంస్కృతి మే లోక్గీత్ ఔర్ సంగీత్ కా అటూట్ సంబంధ హై. భారతీయ సంస్కృతిలో లోక్గీత్ మీన్స్ జానపద గీతాలు మరియు సంగీతానికి విడదీయరాని సంబంధం ఉంది. లోక్గీత్ అప్ని లోచ్, తాజ్గీ ఔర్ లోక్ప్రియతా మే శాస్త్రీయ సంగీత్ సే భిన్న హై. లోక్గీత్ జానపద గీతాలు అంటే ఫోక్ సాంగ్స్, అప్ని లోచ్ తమదైన సరళత్వంలో, తాజ్గీ అంటే తాజాదనము, ఔర్ అంటే మరియు, లోక్ప్రియతామే ప్రజాదరణలో శాస్త్రీయ సంగీత్ సే భిన్నహే, శాస్త్రీయ సంగీతము కన్నా భిన్నమైనది. శాస్త్రీయ సంగీత్ అంటే క్లాసికల్ మ్యూజిక్. యహ దేశ్ కే గావ్, దేహాత్, ఘర్ ఔర్ జనతా కే సంగీత్ హై. ఇవి దేశం యొక్క గ్రామాలు, పల్లెలు, ఇల్లు మరియు జనత అంటే ప్రజలు, ప్రజల యొక్క సంగీతము. ఇస్కీ రచన దేహాత్ ఔర్ గావ్ కే లోక్ కర్తే హే. దీన్ని రచించేవారు ఎవరంటే దేహాత్ ఔర్ గావ్ కే లోక్, పల్లెలు మరియు గ్రామాలలో ప్రజలు కర్తే హే చేస్తారు. విభిన్న త్యోహారం ఔర్ విశేష అవసరం పర్ లోక్గీత్ గాయే జాతే హే, భిన్నమైన పండగలలో, ఉత్సవాలలో మరియు విశేష అవసరం పర్ ప్రత్యేకమైన సందర్భాలలో లోక్గీత్ అంటే జానపద గీతాలు పాడబడతాయి.
పురుషోంకే సాత్ స్త్రీయా భీ, పురుషులతో పాటు స్త్రీలు కూడా. ఇన్కి రచనాకర్తి హే, దీన్ని రచిస్తారు. భారతీయ సంస్కృతిలో జానపద గీతాలు మరియు సంగీతానికి విడదీయరాని సంబంధం ఉంది. జానపద గీతాలు తన యొక్క సరళత్వము, తాజాదనము మరియు ప్రజాదరణలో శాస్త్రీయ సంగీతం కన్నా భిన్నమైనది. ఇది దేశం యొక్క గ్రామాలు, పల్లెలు, ఇల్లు మరియు ప్రజల యొక్క సంగీతము. దీన్ని రచించేవారు పల్లెల్లో మరియు గ్రామాల్లో ఉన్న ప్రజలు. అంటే దీన్ని ఎవరు రచిస్తారండి? పల్లెలు మరియు గ్రామాలలోని ప్రజలు దీన్ని రాస్తూ ఉంటారు. విభిన్నమైన పండుగలు లేదా ఉత్సవాలు మరియు విశేషమైన అవసరాలు, అంటే విశేషమైన అకేషన్స్ అప్పుడు కూడా జానపద గీతాలు పాడబడతాయి. పురుషులతో పాటుగా స్త్రీలు కూడా దీన్ని రాస్తూ ఉంటారు. దీని ఏ గీత్ సాధారణ ఢోలక్, ఝాంజ్, కర్తాల్, బాంసురి ఆది కే మదద్ సే గాయే జాతే హై. ఏ లోక్ గీత్ అప్నే దైనిక్ జీవన్ సే లియే జానే వాలే మర్మ స్పర్శీ హోతే హై. లోక్ గీత్ కై ప్రకార్ కే హోతే హై. యహ దేశ్ కే ఆదివాసియో, పహాడియో ఔర్ జంగలీ జాతియో కా సంగీత్ హై. మధ్యప్రదేశ్ దక్కన్ ఛోటా నాగ్పూర్ మే గోండ్ ఖాండ్, భీల్ సంథాల్ ఆది ఫైలే హువే హై. యే గీత్ సాధారణ ఢోలక్, ఝాన్, కర్తాల్, బాసురి ఆది కే మదద్ సే గాయే జాతే హై. యే గీత్ ఈ గీతాలు సాధారణ ఢోలక్, సాధారణమైన డోలు, ఝాంజ్ అంటే మంచు వాయిద్యము, కర్తాల్ కర్ అంటే చెయ్యండి, తాల్ అంటే తాళం వేయడం అంటే చేతితో తాళం వేస్తూ అంటే చప్పట్లు కొడుతూ, బాన్సురి అంటే మురళి, ఆదికే మదత్సే మొదలైన వాటి సహాయంతో, మదత్సే సహాయంతో గాయ జాతే హే పాడబడతాయి. ఈ గీతాలు సాధారణమైన ఢోలు, కంచు వాయిద్యము, చప్పట్లు, మురళి మొదలైన వాటి సహాయంతో పాడబడతాయి. ఏ లోక్ గీత్ అప్నే దైనిక్ జీవన్ సే లియే జానే వాలే మర్మ స్పర్శీ హోతే హే. ఈ జానపద గీతాలు అప్నే దైనిక్ జీవన్ సే తమ యొక్క దైనందిన జీవితం నుండి తీసుకునబడిన మర్మస్పర్శీయ అంటే హృదయాన్ని తాకేలా, అంటే హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. లోక్ గీత్ కై ప్రకార్కే హోతే హే. జానపద గీతాలు అనేక రకాలుగా ఉంటాయి. ఏ దేశ్ కే ఆదివాసియో, పహాడియో ఔర్ జంగలీ జాతియో కా సంగీత్ హై. ఇది దేశంలోని ఆదివాసులు, కొండ జాతి వారు మరియు జంగలీ జాతీయం అరణ్యవాసుల యొక్క సంగీతము. మధ్యప్రదేశ్ దక్కన్ ఛోటా నాగ్పూర్ మే గోండ్ ఖాండ్, భీల్ సంథాల్ ఆది ఫైలే హువే హే. మధ్యప్రదేశ్ దక్కన్ ఛోటా నాగ్పూర్లో గోండ్లు, భీల్ సంథాల్ అనే జాతులు స్ప్రెడ్ అయి ఉన్నాయి, అంటే వ్యాపించి ఉన్నవి అని అర్థం. ఈ జానపద గీతాలు తమ దైనందిన జీవితం నుంచి తీసుకున్నబడ్డ మనసును హత్తుకునే మర్మస్పర్శీ అయి ఉంటాయి. జానపద గీతాలు అనేక రకాలుగా ఉంటాయి. ఇవి దేశం యొక్క ఆదివాసులు, కొండ జాతులు మరియు అటవీ జాతులు లేకపోతే అరణ్యవాసుల యొక్క సంగీతము. మధ్యప్రదేశ్ దక్కన్ ఛోటా నాగ్పూర్లో గోండ్ ఖాండ్, భీల్ సంథాల్ అనే జాతులు స్ప్రెడ్ అయి ఉన్నవి, అంటే వ్యాపించి ఉన్నవి. బావుల్ ఔర్ భతియాలి బంగాల్ కే లోక్ గీత్ హై. పంజాబ్ మే మాహియా, హీర్ రాంఝా, సోహిని మహివాల్ తథా రాజస్థాన్ మే ఢోల్మారు బడే చావ్ సే గాయే జాతే హై. బుందేల్ఖండ్ మే ఆల్హా లోక్ప్రియ హై. బావుల్ ఔర్ భతియాలి బంగాల్ కే లోక్ గీత్ హై. పంజాబ్ మే మాహియా, హీర్ రాంఝా, సోహిని మహివాల్ తథా రాజస్థాన్ మే ఢోల్మారు బడే చావ్ సే గాయే జాతే హై. బుందేల్ఖండ్ మే ఆల్హా లోక్ప్రియ హై. లోక్ గీత్ బడే ఆహ్లాదకార్ ఔర్ ఆనందదాయక్ హోతే హై. వాస్తవ్ మే లోక్ గీత్ గావ్ కే సాహిత్య, సభ్యత ఔర్ సంస్కృతి కే ప్రతీక్ హై. బావుల్ ఔర్ భతియాలి అనేవి బంగాల్ యొక్క జానపద గీతాలు. బావుల్ మరియు భతియాలి అనేవి బంగాల్ యొక్క జానపద గీతాలు.
पंजाब में माहिया, हीर रांझा, सोहिनी महिवाल तथा राजस्थान में ढोल मारू बड़े चाव से गाए जाते हैं। पंजाब लो माहिया, हीर रांझा, सोहिनी महिवाल मरियु राजस्थान लो ढोल मारू चाला इष्टंगा पाड़बड़ताई। बुंदेलखंड में आल्हा लोकप्रिय है। బుందేల్ఖండ్ అనే ప్రాంతంలో ఆల్హా గీతాలు ప్రజాదరణను పొందినవి. లోక్గీత్ బడే ఆహ్లాదకర్ ఔర్ ఆనందదాయక హోతే హే. జానపద గీతాలు చాలా ఆహ్లాదకరమైన మరియు ఆనందదాయకంగా ఉంటాయి. వాస్తవ మే లోక్గీత్ గావుకే సాహిత్య సభ్యత ఔర్ సంస్కృతికే ప్రతీక హై. వాస్తవంగా జానపద గీతాలు గ్రామాల యొక్క సాహిత్యము, సభ్యత మరియు సంస్కృతికి ప్రతీకలు. బావుల్ మరియు భత్యాలి బంగాల్ యొక్క జానపద గీతాలు. పంజాబ్లో మాహియా, హీర్ రాంఝా, సోహిని మహివాల్ మరియు రాజస్థాన్లో ఢోల్మారు చాలా ఇష్టంగా పాడబడతాయి. బుందేల్ఖండ్లో ఆల్హా లోకప్రియమైన గీతము, అంటే ప్రజాదరణ పొందిన జానపద గీతము. లోక్గీత్ చాలా ఆహ్లాదకరంగా మరియు ఆనందదాయకంగా ఉంటాయి. వాస్తవంలో జానపద గీతాలు గ్రామాల యొక్క సాహిత్యము, సభ్యత మరియు సంస్కృతి యొక్క ప్రతీకలు. ఇదండి ఇక్కడితో లోక్గీత్ సారాంశ్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్తో కలుసుకుందాం.